ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి మీరు వాటర్ చెప్పారు, చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ ఏంటి డాక్టర్? సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సాల్ట్. మనం ప్రివెంటివ్ గురించి మాట్లాడుతున్నాం. కొంతమంది బాగా తిని తాగి లావ్ అయిపోయి ఇంక వాళ్ళ కర్మ మనం ఏం చేయలేం, కానీ ప్రివెంటివ్ అంటే మనకు తెలియకుండా చేసేవి. సామాన్య మానవుడు సాల్ట్ తీసుకుంటారు, పర్టికులర్గా ఇండియాలో ప్రతి ఐటెంలో సాల్ట్ ఉంటుంది. దానికి తోడు మళ్ళీ నువ్వు ఆ పికిల్ పైన సాల్ట్ వేసుకొని అన్నంలో కలుపుకొని మజ్జిగలో కలుపుకొని ఆల్రెడీ అన్నంలో వెజిటబుల్స్లో ప్రతి దాంట్లో సాల్ట్, ఇంకా బిర్యానీలో చికెన్లో చెప్పాల్సిన అవసరమే లేదు. సాల్ట్ యాడెడ్ ఉంటుంది. సాల్ట్ 5 గ్రామ్స్ అంటారు. 5 గ్రామ్స్ కంటే మనం ఇండియాలో మినిమం 15 గ్రామ్స్ తింటాం. సాల్ట్ ఏమవుతుంది, కిడ్నీకి ప్రెషర్ చేస్తుంది. కిడ్నీకి ఏది హ్యాపీ ఉన్నదో మనం అది కూడా ఇవ్వాలి కదా, మన బాడీలో పార్ట్ కదా. వాటర్ ఇస్తే కిడ్నీ హ్యాపీ, సాల్ట్ ఇస్తే కిడ్నీ అని హ్యాపీ. ఎందుకంటే ఆ సాల్ట్ ఎక్స్క్రీట్ చేయడానికి కిడ్నీ చాలా కష్టపడాలి. నువ్వు కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఉండొచ్చు, ఒక్క పికిల్ వెరీ 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 బ్యాడ్. ఒక పికిల్ 15 రోజులకు ఒకసారి పికిల్ వేసుకుంటే పర్లేదు, డైలీ 2 పికిల్స్ వేసుకొని మొత్తం దాన్ని అన్నంలో కలుపుకొని చాలా సాల్ట్ అయిపోతుంది. పికిల్ ఈజ్ బేసికల్లీ సాల్ట్. నాన్ వెజ్ బేసికల్లీ సాల్ట్, ఎస్పెషల్లీ అవుట్ సైడ్ హోటల్స్లో ఇట్ ఈస్ మోర్. ఇంట్లో అంటే కంట్రోల్ చేయ. అన్నంలో కూడా సాల్ట్ ఉంటుంది, పప్పులో కూడా సాల్ట్ ఉంటుంది, అది మనం మర్చిపోకూడదు. కాబట్టి సాల్ట్ 5 గ్రామ్స్ ఎలా మెజర్ చేస్తారు, 5 గ్రామ్స్ అని ఎవరైనా ఇట్లా వేసుకుంటారా? సో మన ఇంట్లో మనకు మన బయట పోయే హోటల్కు ప్రతోడికి కాన్షియస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నువ్వు చికెన్ బిర్యానీ ఫుల్ తిన్నావు అనుకో, కనీసం కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఒక 1 వారం రోజుల వరకు మళ్ళీ నువ్వు యాడెడ్ సాల్ట్ తీసుకోకూడదు. డైట్ తినాలి, ఎవ్రీబడి వాంట్స్ గుడ్ డెలిషియస్ డైట్, బట్ కొన్ని కొన్ని సాల్ట్ లేని ఉంటాయి. ఇప్పుడు క్యారెట్లో సాల్ట్ ఎట్లా ఉంటుంది, టొమాటోలో సాల్ట్ ఎట్లా ఉంటుంది, బనానాలో సాల్ట్ ఎట్లా ఉంటుంది, దే ఆర్ గుడ్ ఫుడ్. మిల్క్లో సాల్ట్ ఎట్లా ఉంటుంది, అవి ఇంకో రోజు దాన్ని కాంపెన్సేట్ చేసుకొని సాల్ట్ బాగా తక్కువ చేసుకుంటే బీపీ తక్కువ అయిపోతుంది. బీపీ ఈజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్. సో సాల్ట్ 5 గ్రామ్స్ అనేది మనం మెజర్ చేయలేము. కాబట్టి కాన్షియస్, సాల్ట్ ఈజ్ అ టేస్టీ ఫుడ్. సాల్ట్ వేస్తేనే టేస్ట్ వస్తుంది. హోటల్లో ఉండే ఫుడ్ ప్రతిదీ మనం సాల్ట్ వేస్తేనే టేస్ట్ వస్తుంది, మనకు తెలియదు అది. మనం ప్రతి చికెన్ పీస్లో హెవీ సాల్ట్ ఉంటుంది, దట్ ఈజ్ నాట్ గుడ్. ఈవెన్ హెల్తీ పర్సన్ కూడా నాట్ గుడ్. వై డూ వాంట్ టు అన్నెసర్లీ ట్రబుల్ యువర్ కిడ్నీస్ బై ఈటింగ్ సాల్ట్? డాక్టర్, ఈ సాల్ట్ ఏదైతే ఉందో ఈ మధ్యన వాటికి ఆల్టర్నేటివ్స్గా బ్లాక్ సాల్ట్ అని చెప్పి, పింక్ సాల్ట్ అని చెప్పి చాలా వస్తున్నాయి కదా, అవి కూడా ఈక్వల్లీ డ్యామేజింగా లేకపోతే కొంచెం బెటర్? ఎనీ సాల్ట్ ఈజ్ సాల్ట్. నాకు తెలిసినంత వరకు షుగర్లో బ్రౌన్ షుగరు వైట్ షుగర్ ఉంటాయి, కానీ సాల్ట్లో అంత డిఫరెన్స్ ఉండదు. అయోడినేటెడ్ సాల్ట్, నాన్ అయోడినేటెడ్ సాల్ట్ ఉంటుంది. సాల్ట్ ఈజ్ నాట్ గుడ్. 5 గ్రామ్స్ కంటే ఎక్కువ వాడకూడదు. ఇండియాలో ఎంత తీసుకున్నా సాల్ట్ ఎక్కువే, కాబట్టి మనం అది మనసులో అనుకోవాలి. మనం తినేటప్పుడు ఆ కాన్షియస్నెస్ ఉండాలి, ఆ సాల్ట్ తక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకోవాలి.